हेलो फ्रेंड्स वेलकम टू केम तेलुगु चैनल अंदर एला एम चेस्तुन्नारु तप्पकुंडा नाथ कामेंट सेक्शन शेयर चेसुकोंडी। ई रोज वीडियो वच्चेसि ओक मंची होम रेमेडी अंडी। अदेंटंटे मन फेस मीद ग्लो तीसुकोरावडानिकी मन फेस मीद टैन अंता चक्कगा रिमूव चेयडानिकी अलाने नेचुरल गा कनिपिंचडानिकी ई फेस प्याक ओक्कटि चालंडी। चाला ईजीगा चेसुकोवच्चु। ई ओक्क फेस प्याक वेसुकुन्नट्लयिते मीरु चालंडी, मीरु चाला चाला ब्यूटिफुल गा कनिपिस्तारु। सो मनं वीडियो स्टार्ट चेसेद्दामा। वीडियो स्टार्ट चेसेदानिकंटे ముందు కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి। అందులో 3 ఆప్షన్స్ వస్తాయి, ఆల్ క్లిక్ చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది। మీరు ప్రతిరోజు నా వీడియోస్ ని చూసి ఎంజాయ్ చేయొచ్చు। ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకుందామండి। ఇప్పుడు మనం అందులో 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందాం। పెరుగు ఏంటంటే మన ఫేస్ వైట్నింగ్ కి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి। సో మీ ఫేస్ కి నెక్కి సరిపడంత మీరు వేసుకోండి। నేనైతే 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకున్నాను। ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి అండి। శనగపిండి కూడా మన ఫేస్ మీద ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి, వైట్నింగ్ చేయడానికి కూడా। సో హాఫ్ టొమాటో జ్యూస్ అనేది వేసుకుందాం। సో ఈ టొమాటో జ్యూస్ అనేది మన ఫేస్ మీద మురికిని చక్కగా క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి। నెక్స్ట్ ఇందులో మనం హాఫ్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ అనేది వేసుకుందామండి। నెక్స్ట్ ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యపు రవ్వ అనేది వేసుకుందామండి। బియ్యపు పిండి కాదు, బియ్యపు రవ్వ। ఇదేందంటే మనకి స్క్రబ్బింగ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది। ఇది మన స్క్రబ్ ఈ ప్యాక్ అనేది ఫేస్ ప్యాక్ అని చెప్పొచ్చు, ఫేస్ స్క్రబ్ అని చెప్పొచ్చండి। రెండు విధాలుగా మనకి చక్కగా యూస్ అవుతుందన్నమాట। మంచి గ్లో అనేది ఇస్తుంది మన ఫేస్ కి। బ్యూటీ పార్లర్ కి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా మన ఫేస్ ని ఇది ఒక్క ప్యాక్ వల్ల మంచి మంచి రిజల్ట్ అనేది చూడొచ్చండి మన ఫేస్ మీద। సో ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే, మన ఫేస్ ని వాష్ చేసుకున్న తర్వాత మన ఫేస్ అంతా కూడా దీన్ని అప్లై చేసుకో 10-15 మినిట్స్ చాలా స్లోగా మనం స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలండి। చాలా నెమ్మదిగా చేసుకోండి, ఫేస్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి। నేను చేయి కాబట్టి మీకు అంత త్వరగా చూపిస్తున్నాను। మీరు ఫేస్ మీద నెక్ మీద అంతా కూడా చాలా చిన్నగా చక్కగా మీరు 10-15 మినిట్స్ స్క్రబ్బింగ్ అనేది చేసుకోండి। స్క్రబ్బింగ్ అనేది చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మీరు ప్యాక్ లాగా దీని డ్రై అవనిచ్చి క్లీన్ చేసుకోండి। మంచి బెస్ట్ రిజల్ట్ అనేది చూస్తారండి। సో చాలా సూపర్ వైట్ గా సూపర్ బ్రైట్ గా కనిపిస్తుందండి మీ ఫేస్ అనేది। చక్కగా ట్యాన్ అంతా కూడా చాలా చక్కగా రిమూవ్ చేసేస్తుందండి మనకి ఈ ఒక్క ఫేస్ ప్యాక్ అయితే చాలండి। మీరు వీక్లీ 3 టైమ్స్ అలా యూస్ చేసినట్లయితే మీ ఫేస్ మీద ఉన్న మచ్చలు అనేటివి కూడా చాలా చక్కగా రిమూవ్ అయిపోతాయి। పింపుల్స్ వచ్చి మచ్చలు ఉంటాయి కదండి చాలా మందికి, సో అవంతా కూడా చక్కగా రిమూవ్ అయిపోతుంది। మీరు వారానికి 3 సార్లు దీన్ని యూస్ చేయండి। సో మరి వీడియో చూసారు కదండి, ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను। నచ్చితే తప్పకుండా వీడియోని లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్।